గిరిజన యువతి యువకులు స్వయం ఉపాధి అవకాశాలపై దృష్టి సారించి ఆర్థికంగా ఎదగాలని గిరిజన యువ ప్రగతి స్వచ్ఛంద సంస్థ CEO కొర్రబోయిన సింహాచలం అన్నారు। 2020-21వ సంవత్సరంలో గిరిజన యువ ప్రగతి స్వచ్ఛంద సంస్థ ద్వారా టైలరింగ్పై శిక్షణ తీసుకున్న గిరిజన మహిళలకు సంస్థ CEO సింహాచలం చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు। గిరిజన యువ ప్రగతి స్వచ్ఛంద సంస్థ అనేది గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ 2011లో స్టార్ట్ చేశాం। నాకు ఒక దీనివల్ల ఈ స్టేట్మెంట్ వల్ల నాకు ఒక 10 కోట్లు లాస్ అయ్యింది అని నేను పెట్టాను అనుకోండి, రిటర్న్ ఎవరైతే నాకు తప్పుడు నాకు తెలుసు ఇది నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నటువంటి మహిళలు చేయలేదు ఈ పని। దురుద్దేశంతో కొన్ని సంఘాలు కొన్ని యూనియన్స్ వాళ్ళ యొక్క ఉనికి చాటుకోవడానికి లేదా వాళ్ళ సంస్థ యొక్క వాళ్ళ సంఘం యొక్క ఉనికి చాటుకోవడానికి చేసిన పని అని చెప్పి నాకు తెలిసింది కాబట్టి వాళ్ళతో పాటు వీళ్ళు బలి అవ్వకూడదు అని చెప్పి నేను ఆ రోజు పరుదా వేయలేదు। ఒక సంస్థ నడిపిస్తున్నాను అని అంటే ఒక సంస్థ అంటే నేనే నడిపించానండి, నా వెనకాల 10 మంది పేపర్ స్టేట్మెంట్ వచ్చి ఉంటే బాగుండేది, అవునా కదా? అలా వచ్చి ఉంటే ఏ ఇబ్బంది లేదు, దానికి సమాధానం మేము చెప్పుకునేవాళ్ళం। కానీ ఏంటమ్మా చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది। నా సంస్థ బ్యాంక్ సంస్థ అయితే, నేను దొంగ అయితే, నేను వసూలు రాజు అయితే, ఆంధ్రప్రదేశ్ AP ట్రైకర్ సంస్థ వల్ల నా సంస్థకి ఎందుకమ్మా ప్రాజెక్ట్ ఇస్తారు 10 కోట్ల ప్రాజెక్టు? ఈ సంస్థ యాజమాన్యం స్పందించి తక్షణమే సర్టిఫికెట్స్ ఇవ్వాలి అనే స్టేట్మెంట్ వచ్చుంటే నేను కూడా సంతోషించేవాడిని। ఈ స్టేట్మెంట్ చూసి ఎక్కడి నుంచి అయితే మనకు సర్టిఫికెట్స్ రావాలో వాళ్ళకి నేను ఈ స్టేట్మెంట్ చూపిస్తే ఇంకా ఫాస్ట్ గా మనకు సర్టిఫికెట్స్ వచ్చేది, అవునా కదా? ఎవరైనా ఏ మనిషి అయినా పరువు కోసమే బతుకుతారమ్మా, పరువు పోతే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అవునా కదా? ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో మేము మీ పంచాయతీకి వచ్చి మేము ఇవ్వడం వలన ఇంతమంది మీరు నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది। మరి ఇక్కడే కనుక ట్రైనింగ్ సెంటర్ పెట్టుంటే మీరందరూ వచ్చేవాళ్ళ చెప్పండి, రాలేరు। ఇప్పుడు మేము ట్రైకర్ ద్వారా ఇక్కడే ఇస్తున్నాం ట్రైనింగ్, అరకు YTCలో పాడేరులో ఇక్కడే ఇస్తున్నాం। కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, గిరిజన యువ ప్రగతి స్వచ్ఛంద సంస్థ వాళ్ళతో రిక్వెస్ట్ చేసి సార్ మన మండల హెడ్ క్వార్టర్లోని డివిజన్ హెడ్ క్వార్టర్లో పెట్టగలిగితే ఎక్కువ మంది రాలేరు, ఎక్కువ మందిని మనం ఇవ్వలేము। నా ఎక్స్పీరియన్స్ని నేను వేసేసుకొని చెప్తాను, పంచాయతీ హెడ్ క్వార్టర్లో మనం ట్రైనింగ్ ఇచ్చినట్లయితే ఎక్కువ మందిని మనం నేర్పించవచ్చు, దానివల్ల కొంతవరకు నిరుద్యోగ సమస్య అనేది తగ్గుతుంది అనే విషయాలు వాళ్ళకి చెప్పడం వలన ఈ అవకాశం మీ పంచాయతీ దాకా వచ్చింది।